ముఖ్యమంత్రి గారు, మేము ఆల్మోస్ట్ 40 సంవత్సరాలుగా యూనివర్సిటీలో నేను నా చదువు పూర్తవక ముందే అప్పటికే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు ఎంతో స్నేహం. సో అలాగా స్నేహితులిద్దరినీ కూడా మరి ఒకే చోట ఉండేలాగా చేసినందుకు ఈరోజు నా జీవితంలో నిజంగా మర్చిపోలేని రోజు. నాకు లిటిల్ బిట్ ఎమోషనల్. ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నేను అజన్మంతం రుణపడి ఉంటాను. నన్ను అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఆయన డైరెక్ట్గా ఆయనే, ఎటువంటి పిఏ లేకుండా నా వైఫ్కి, నా అబ్బాయి అమ్మాయికి కూడా నేనమ్మా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నానని చెప్పి ఆయనే మాట్లాడి, నేను మానిటర్ చేస్తున్నాను, మీరు ఎవరు వర్రీ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిన వారికి ఎంతో ధైర్యం చేకూర్చిన మహానుభావుడు ఆయన. ఆయన చేసేది ఎవరికి తెలియని వారంతే. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి అనేది ఆయనకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు అనేది దానికి సజీవ సాక్ష్యం. నేను ఈరోజు మీ ముందు ఈ కుర్చీలో కూర్చోవటం వారు చెప్పిన విధంగా డెఫినెట్గా మరి కొంత అంటే నా భాషలో ఇప్పుడు కూడా నేను చాలా మాట్లాడలేదు సార్ గతంలో కూడా, కానీ కొంచెం మీరు అన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు కాదు, సాధ్యం చేసుకుని నేను ఉప సభాపతిగా మరి పూర్తి బాధ్యతలతో అలాగే శాసన సభ్యులందరితో కూడా నాకు ఇప్పటికే చక్కటి పరిచయం ఉంది. పార్లమెంట్లో కూడా సుమారు అక్కడ ఉన్న 800 మందిలో కనీసం 400 మందితో పేరు పెట్టి పిలిచే అంత చదువు నాకుంది. సో అందరితో సరదాగా ఉండటం, సో డెఫినెట్గా ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు పెద్దల మాట పూర్తిగా పాటించాలి. సో కుర్చీలో లేనప్పుడు అఫ్కోర్స్ మీడియా ముందు కాదు. డెఫినెట్గా నేను ఎప్పటిలాగానే అంటే చాలామంది నోరు కట్టేశారు అది ఇది అంటున్నారు, కానీ లేదు అంటే అదుపులో పెట్టుకోకపోయే తప్ప కట్టు కూర్చోవలసిన అవసరం లేదని చెప్పి కొంతమంది మిత్రులు కూడా చెప్పారు. సో నిష్పక్షపాతంగా సభని ముందుకు నడిపించడంలో సీనియర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్స్, మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మిత్రుడు కుర్రోళ్ళలో కనపడతాడైన కామరేజ్ శ్రీనివాస్ గారు, వాళ్ళందరి డైరెక్షన్లో ముఖ్యమంత్రి గారి అంచనాలకు అనుగుణంగా పనిచేసే శక్తి భగవంతుడు వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వాలని చెప్పి ఈ పదవి కూడా మరి నేను కోరుకున్న దేవుడు ఆయనకి ఇష్టమైన భక్తుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు అందించారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సభకు నమస్కారం.